ఎంత పాన్ ఇండియా స్టార్ అయినా, ఎంత ఫాలోయింగ్ ఉన్నా, ఏమున్నా సరే ఆంధ్ర తెలంగాణలో పవన్ కళ్యాణ్ తర్వాత ఎవడైనా. తమ్ముడు చెప్పు అన్న, పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం అయిన తర్వాత ఫస్ట్ మూవీ ఓజీ ఎలా ఉంటుంది అనుకుంటున్నారు? సినిమా అయితే ర్యాంపు ఉండిదని చెప్పనే అనుకుంటున్నాను నేను కూడా. ఆ మాట చెప్పలేను కదా. సినిమా అయితే సూపర్ ఉంటుంది. మొన్నే పవన్ కళ్యాణ్ గారు కూడా మాట్లాడారు దీని గురించే. సో అప్డేట్ కూడా వస్తుంది కాబట్టి దానికోసం ఈగర్లీ వెయిట్ చేస్తున్నాను. సినిమా థియేటర్ ఫస్ట్ డే ఫస్ట్ రోజు ర్యాంప్. మరి మనం చూసుకుంటే ఆయన వెండి తెరకు దూరం అవుతున్నారని రీసెంట్ గా చెప్పారు కదా, అదే మూవీస్ కి దూరం అవుతారని చెప్పారు కదా, దాని మీద మీ అభిప్రాయం ఏంటి? మూవీస్ అయితే ఆల్రెడీ ఒప్పుకున్నాయి, అయితే కంప్లీట్ చేస్తారని అయితే అనుకుంటున్నాను నేను. చూద్దాం ఏమైద్దాం, ఆయన ఏ డిసిషన్ తీసుకున్నా ఆయనకే. అన్న మరి ఫ్యాన్స్ అందరూ మరి అప్సెట్ అయ్యే అవకాశం ఉన్నది కదా. ఒక సీటు కూడా రాదని అనుకున్నాం, 21కి 21 వచ్చినాయి. ఆయన ఇందులోనే కంటిన్యూ అయినా, అందులో కంటిన్యూ అయినా, ఇందులో కంటిన్యూ అయినా సరే ఎప్పుడూ సపోర్ట్ చేస్తూనే ఉంటాం, సపోర్ట్ చేస్తూనే ఉంటాం, ఎప్పుడు ఆయనకు అండగానే ఉంటాం. మాకు ఎప్పుడు ఆయన అండగానే ఉంటాడు. జై జనసేన, జై పవన్ కళ్యాణ్. వచ్చి రానున్న రోజుల్లో ఇప్పుడు ఓజీ మూవీ వస్తుంది, సేమ్ టైంలో పుష్ప కూడా రిలీజ్ అవుతుంది, ఏది ఎక్కువ కలెక్ట్ చేస్తుంది అనుకుంటున్నారు బాక్స్ ఆఫీస్ దగ్గర? మొన్న ఎలక్షన్స్ టైంలోనే ఆపోజిట్ అయిపోయారు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అందరూ. చూద్దాం ఏమైద్దో, అటు పవన్ కళ్యాణ్ ఇటు అల్లు అర్జున, ఎంత పాన్ ఇండియా స్టార్ అయినా, ఎంత ఫాలోయింగ్ ఉన్నా, ఏమున్నా సరే ఆంధ్ర తెలంగాణలో పవన్ కళ్యాణ్ తర్వాత ఎవడైనా. అన్నా హాయ్ అన్న. హాయ్ బ్రో. అన్న పవన్ కళ్యాణ్ గారికి ఓజీ మూవీ రీరిలీజ్ అవుతుంది కదా, ఎలా ఉంటుంది అనుకుంటున్నారు? ఆయన ఏ సినిమా తీసినా సినిమాతో సంబంధం లేకుండా, టాక్తో సంబంధం లేక ఎలాగ థియేటర్లో అల్లాడిపోతూ ఉంటాయి, దానికి చెప్పే పని లేదు. మనమేమైనా మనం చూసుకుంటే పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు డిప్యూటీ సీఎం అయ్యారు కదా, ఆయనకు వస్తున్న ఫస్ట్ మూవీ సక్సెస్ కొట్టిన తర్వాత ఎలా ఉంటుంది ఫ్యాన్స్కి? పవన్ కళ్యాణ్కి ఫ్యాన్స్ కాదు భక్తులు ఉంటారు కాబట్టి ఆయనకి సినిమా టాక్తో సంబంధం లేదు, అది ఎట్లా ఉన్నా చూస్తారు. బట్ ఓజీ గ్లిమ్స్ చూసిన తర్వాత ఒక్కొక్కటి థియేటర్లు, నేను అనుకునేది ఏంటంటే థియేటర్లు మొత్తం రచ్చరచ్చ చేస్తారు అని నేను అనుకుంటాను. ఓకే, మరి మనం చూసుకుంటే నెక్స్ట్ ఆయన ఎటువంటి మూవీస్ తీయడానికి అవుదాన్ని చెప్పడం అయితే జరిగింది, దాని మీద మీ అభిప్రాయం ఏంటి? అనుకునేది ఏంటంటే ఆయన ప్రజల మనిషి కాబట్టి ఇటు రాజకీయాలని అటు మూవీస్ని బ్యాలెన్స్ చేస్తారని మేము అనుకుంటున్నాం. బట్ ఆయన చెప్పిన దాన్ని బట్టి ఏంటంటే మేము అనుకునేది ఏంటంటే 2 సంవత్సరాలకు తీసినా పర్లేదు, ఏదో ఒక సినిమా అయినా తీస్తే బాగుండు అని నేను అనుకుంటున్నాను. ఓకే, ఆయన సినిమాలు ఇప్పుడు ఏదైనా రీరిలీజ్ చేస్తే ఏ సినిమా చేస్తే బాగుంటుంది? నాకు ఆల్ టైమ్ ఫేవరెట్ వచ్చి పవన్ కళ్యాణ్ మూవీస్లో ఖుషి. ఖుషి ఎప్పుడు చేసినా కానీ రీరిలీజ్, అది రికార్డులు బ్రేక్ చేస్తూనే ఉంటుంది. బ్రో సేమ్ టైంలో పుష్ప కూడా రిలీజ్ అవుతుంది కదా, ఏది ఎక్కువ కలెక్ట్ చేస్తుంది అనుకుంటున్నారు? యాక్చువల్లీ ఓపెనింగ్స్ పరంగా పవన్ కళ్యాణ్ కొట్టే హీరో తెలుగు ఇండస్ట్రీలోనే లేడు, అది ఫస్ట్ డే మాత్రం ఎలాగో ఒక రేంజ్లో ఉంటుంది ఓపెనింగ్స్లో మాత్రం. బట్ నాకు తెలిసి అయితే 2 ఒకేసారి రిలీజ్ అవ్వని నేను అనుకుంటాను. ఓకే, చూసుకోండి ఒకసారి రిలీజ్ అవ్వకపోయినా సరే అల్లు అర్జున్ గారు పుష్ప మూవీ పోస్ట్ పోన్ అయితే అయింది, దీని మీద మీ అభిప్రాయం ఏంటి? యాక్చువల్లీ పుష్ప 2 అనేది ప్యాన్ ఇండియా మూవీ, అది యాక్చువల్లీ పుష్ప హిట్ అయింది కాబట్టి దాని ఎఫెక్ట్ ఎలాగో పుష్ప 2 మీద ఉంటుంది. బట్ అదే ఓజీతో తీస్తే కనుక అది గ్యారంటీ ఎఫెక్ట్ అవుతుంది అని నేను అనుకుంటాను.